హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాటరీ ఇన్ ఇన్వర్టర్ బ్యాటరీలో వాటర్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇది వచ్చేసి ఇన్వర్టర్ బ్యాటరీ వాటర్ ఇన్వర్టర్ అనే కాదు ప్రతి ఒక్క బ్యాటరీలో ఈ వాటర్ అయితే పోస్తారు డిజిటల్ వాటర్ అని అంటారు ఇది వచ్చేసి వన్ లీటర్ బాటిల్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది మనం ఇన్వర్టర్లో బ్యాటరీ మనకు సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ చూసుకొని రెడ్ రెడ్ మార్కింగ్కి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఈ బ్యాటరీ బ్యాటరీని అయితే ఈ వాటర్ అయితే ఫిల్ చేయాలి ఇది ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బ్యాటరీలో వాటర్ పోసే ముందు మనం ఇన్వర్టర్ అయితే ఆఫ్ చేయాలి ఆఫ్ చేసుకోవచ్చు చేయకుండా డైరెక్ట్ అయితే వాటర్ అయితే పోయచ్చు మన ఇష్టం అది మనమైతే ఆఫ్ చేసాను ఇప్పుడైతే నేను ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే అన్నీ డ్రాప్ అయితే కిందికి అయితే అయిపోయాయి అన్ని గ్రీన్ కలర్ కంటే రెడ్ కలర్ దగ్గరికి అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఈ బ్యాటరీలో కూడా అంతే గ్రీన్ నుండి రెడ్ దగ్గరికి అయితే వచ్చేసాయి మొత్తం అయితే కిందికి అయితే వచ్చేసాయి మనం కంపల్సరీ వాటర్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మనం వన్ రూపీ కాయిన్ అన్న ఏదైనా కాయిన్ తీసుకొని మనం ఇక్కడ ఉందిగా స్టార్ సింబల్ తీరుందిగా మనం వన్ రూపీ కాయిన్తో తిప్తానైతే ఇవి అయితే వస్తుంది ఫ్రెండ్స్ తిరుగుతుంది ఇక్కడ ఇది మన ఇది ఇది ఉంది దీన్ని కూడా తీసి అయితే వాటర్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు కానీ మనకు ఎంత లెవెల్ వస్తుందనేది తెలియదు అందుకే కంపల్సరీ ఇవి అయితే వన్ రూపీ కాయిన్తో ఇవి తీసుకొని మనం ఫిల్ చేస్తుంటే మళ్ళీ అది పైకి అయితే వస్తుంది మళ్ళీ గ్రీన్ మార్క్ దగ్గరికి అయితే వస్తుంది కాబట్టి అందుకే అవి తీసి అయితే వాటర్ అయితే ఫిల్ చేయాలి మొత్తం క్యాప్స్ అయితే తీసేసాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బ్యాటరీ వాటర్ ఇంత ఇంతకుముందు వీడియోలు ఇవి అయితే మనమైతే అందులో అయితే పోయాలి ఇది తెలుగులో స్వేదన జలం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాటరీలలో ఇవే వాటర్ అయితే యూజ్ చేస్తాం ఇప్పుడైతే మనం క్యాప్ తీసి ఎలా పోయాలో చూద్దాం మరి ఎక్కువ కూడా వాటర్ అయితే ఫిల్ చేయద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ పోస్తుంటే అది అయితే పైకి వస్తుంది రెడ్ గ్రీన్ దగ్గరికి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్గా పైకి అయితే వచ్చింది నెక్స్ట్ దాంట్లో కూడా వద్దాం దీంట్లో కూడా పైనకైతే వస్తుంది నెక్స్ట్ దాంట్లో కూడా అన్ని గ్రీన్ కంటే పైకి ఉండే విధంగానే చూసుకోవాలి తక్కువ ఉండదు అయితే ఉండద్దు అన్నీ సమానంగా అయితే వాటర్ అయితే ఫిల్ ఫుల్ చేయాలి లాస్ట్ దాంట్లో కూడా పోసేద్దాం ఫ్రెండ్స్ అన్నిట్లో అయితే కంప్లీట్ చే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి అన్నీ అయితే చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్ ఉన్నాయా అన్ని పైకి ఉన్నాయా చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇప్పుడు మనకు ఫుల్గా అయితే అయిపోయింది మనం ఇంతకుముందు తీసిన క్యాప్స్ అన్నీ అయితే మళ్ళీ అయితే ఎక్కించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే మళ్ళీ అన్ని క్యాప్స్ అయితే ఎక్కించుకోవాలి మనకు బ్యాటరీ దగ్గర షాక్ అంటే అలాంటిది అయితే ఏం రాదు షాక్ రాస్తుందనేది భయపడాల్సిన అవసరం లేదు ఇది డబుల్ బ్యాటరీ కాబట్టి ట్వంటీ ఫోర్ వోల్ట్ మీద నడుస్తుంది మళ్ళీ అన్నీ కంపల్సరీ కాయన్తోనైతే ఫుల్ టైట్ చేసుకోవాలి మనకు ఆ వాటర్ అంతా వేస్ట్ అయితే అంత పడ్డది వాటి కంపల్సరీ అయితే మన అయితే ఫుల్గా అయితే క్లీన్ చేసుకోవాలి అన్నైతే అయితే ఫుల్ టైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో బ్యాటరీలో కూడా సేమ్ ఇదే విధంగానైతే మనం అయితే తీసుకొని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇంత ముంచు పెట్టిన బ్యాటరీ దగ్గర ఎలా చేశామో సేమ్ ఈ బ్యాటరీ దగ్గర కూడా ఆ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బ్యాటరీలో వాటర్ పోసిన తర్వాత థర్మల్స్ని అయితే ఒకసారి చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి తుప్పు పట్టి అయితే ఉంటాయి అప్పుడప్పుడు మనకి ఇక్కడ ఏం తేమ లేక అలా అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ థర్మల్స్ ప్లేస్లల్లా మనం గ్రీస్ కానీ వాదనీళ్ళు కానీ ఏదో ఒకటి కంపల్సరీ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇక అన్నీ ఫ్రెండ్స్ అన్నీ అయితే కొద్దిగా కొద్దిగా తుప్పు అయితే అన్ని ఫోర్ థర్మల్స్ అయితే తుప్పు అయితే కొద్దిగా పట్టింది ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు గ్రీస్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళ ఇంట్లో వాదనీలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వాజినీళ్ళు ఉంది వాదనీళ్ళు అయితే ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్ బాగా ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా అయితే కంపల్సరీ అయితే మనమైతే గ్రీస్ అయినా వాసినీళ్ళైతే కంపల్సరీ అయితే నాలుగు థర్మల్స్కి అయితే రాయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగానైతే కంపల్సరీ అయితే థర్మల్స్కి అన్నిటికీ మనం వాసినీలు అయితే అప్లై చేసుకోవాలి లేకపోతే ఈ థర్మల్స్ అనేది తుప్పి అలాగే తుప్పు పట్టి మొత్తం అయితే బ్యాటరీ నుండి అయితే ఖరాబ్ అయిపోయి ఊడే ఊడిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం బ్యాటరీ అయితే రిపేర్ అయ్యాలి అంత పెద్ద రిస్క్ మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకోవడం జరుగుతుంది మన దగ్గరలో మళ్ళీ బ్యాటరీ అని ఈ థర్మల్స్ అనేది రిపేర్ చేస్తారో చేయారో కూడా తెలియదు అందుకే మనం ముందు జాగ్రత్తగా గ్రీస్ అన్నా ఇట్లా వాజనీలన్నా అన్నా కంపల్సరీ అయితే మనం అయితే చెక్ చేసు చేసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి కంపల్సరీ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్కి ఒకసారి మనం బ్యాటరీ లైఫ్ అయితే బ్యాటరీ లైఫ్ పెరగడానికి అయితే మనం వాటర్ వాటర్ ఇన్స్టాల్ వాటర్ అయితే ఫిల్ చేయాలి అలాగే మనం థర్మల్స్ దగ్గర ఇలా అయితే గ్రీస్ అన్న నీళ్ళు అయితే కంపల్సరీ అయితే మనం పెట్టుకోవాలి వాజినీల కంటే గ్రీస్ అయితే ఇంకా బెటర్ ఫ్రెండ్స్ గ్రీస్ అయితే ఇప్పుడు గ్రీస్ లేదు కాబట్టి ఈ వాజినీళ్ళు అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బ్రీజ్ అనేది మనకు ఎక్కువ రోజులు అయితే ఉంటుంది నాలుగు థర్మల్స్కి అయితే మనమైతే వాసనలు అయితే ఇన్స్టాల్ చేసినాం మనమైతే ఇప్పుడు ఇన్వర్టర్ అయితే ఆన్ చేసి చూద్దాం ఇన్వర్టర్ అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్